సో అంటే గోపాల్ గారు ఒకవేళ ఆఫర్స్ లేట్గా వస్తూ ఉంటాయి, ఈ గ్యాప్లో మీరు మీ గోల్స్ని ఫుల్ఫిల్ చేసుకోవాలంటే మీరు ఏదన్నా మీరు బడ్జెట్ పెట్టుకొని సిరీస్ కానీ లైక్ ఒక షార్ట్ ఫిలిం కానీ ఇట్లాంటి చేసే ప్లాన్ ఉందా మీకు? నేను ఆల్రెడీ చేశాను, మన ఛానల్లోనే ఉన్నాయి, యాంగ్రీ బర్డ్స్లోనే ఉన్నాయి. మినీ మూవీ చేశాము నీలిమిగ శ్యామ అని చెప్పేసి, వితౌట్ డైలాగ్స్, ఒక్క డైలాగ్ కూడా ఉండదు అందులో. కమల్ హాసన్ గారి మూవీ పుష్పక విమానమా ఏమో ఉంది ఒక మూవీ, దానిని ఇన్స్పైర్ అయ్యే చేసాము. అయితే ఏమవుతుంది అంటే మనకు వచ్చే బడ్జెట్ అంత లేదు ఇప్పుడు ప్రజెంట్. అసలు బడ్జెట్ లేని టైంలోనే చేసాము, బట్ ఏంటంటే ఇప్పుడు అంత బడ్జెట్ లేదు, టీమ్ లేదు, అసలు ప్రజెంట్ నాకు కెమెరా పట్టుకోవడానికి కూడా ఎవరు లేరు, అంతా నేనే చూసుకోవాలి. తను నేర్చుకుంది, ఈ మధ్య నేర్పించాను. తన ఫ్రేమ్లో ఉంటే నేను కెమెరా పట్టుకుంటాను, నేను ఫ్రేమ్లో ఉంటే తన కెమెరా పట్టుకుంటుంది, ఇద్దరం ఉంటే ఇంకా ట్రైపాడ్ మీద పెడతాం. ఎడిటింగ్ నేర్పించేసేయండి. ఎడిటింగ్ నేర్పించాలి, నేర్చుకుందాం అనుకుంటున్నా కానీ నేర్పించట్లా. ఎలా చెప్తున్నారు చూడు. నేర్పించట్లేదు అంటే వెంటనే రాదు కదా స్లోగా. ఇప్పుడు ఏంటంటే వీడియోస్ ఇప్పుడు తెలుగులో ఉన్నాయి, ఆ వీడియోస్ చూపించి యూట్యూబ్లో చూడండి, అదే చూస్తున్నాయి, అవి చూపించి వన్ బై వన్ స్లోగా నేర్పిద్దాము అని చెప్పి. మీరే ఆయనే సర్ప్రైజ్ అయిపోవాలి, మీరు నేర్చుకొని మీరు నేను చేయగలను అని చెప్పి చూపిస్తే సర్ప్రైజ్ అవ్వాలి, అసలు ఎప్పుడు నేర్చుకుందామని అలా ఉండాలి. లేడీస్ ఎక్కడా తక్కువ కాదు, చేస్తుంది అంటే చెప్పగానే పట్టేస్తుంది అన్నమాట. అంతకుముందు కెమెరా ముందు రావాలంటేనే నాకు అసలు టెన్షన్ వచ్చేసేది, ఇప్పుడు కెమెరాకే భయం వస్తుంది. అంతేనా, మీరు ఒక్కసారి తెలరేకపోతే వీడియోస్లోకి కెమెరాకే భయం వేస్తుంది. చూసే మాకే వెళ్ళాక అసలు ఖర్చు ఉండవా అని చెప్పేసి, అసలు సింగిల్ టేక్ లో అయిపోతుందేమో కదా. అంటే ఒకటే టేక్, ఇంకా ఒకటే ఫ్రేమ్, ఎందుకంటే మా కెమెరా పట్టుకోవడానికి ఎవరు లేరు ఆ టైంలో. అయినా మీరు న్యాచురల్ గా తీస్తారు కదా, ఇంట్లో జరిగే సంఘటన అన్నట్టు చూపిస్తారు కాబట్టి అది బాగుంది అనుకుంటాం. కానీ టేకింగ్స్ పడితే కష్టమే, చాలా కష్టం. మేము చేసే క్యారెక్టర్ ఇది చేయాలంటే అసలు చాలా కష్టం, అరుస్తూనే ఉండాలి. ఎంత పెద్ద నోరండి బాబు. నాకు అసలు ఈ ఇప్పుడు ఈ మధ్య అరవట్లేదు ఎక్కువ, ఎందుకంటే బాగా పెయిన్ వస్తుంది. అరిసి అంతకుముందు బాగా పెయిన్ వస్తుంది అని చెప్పి ఇప్పుడు చిన్నగా మెల్లగా మాట్లాడి, ఎందుకంటే వీడియోసే కదా హెల్త్ కూడా ఇంపార్టెంట్, హెల్త్ బాగుంటే అన్నీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మధ్య కొంచెం తగ్గింది. ఓకే, సో ఇప్పుడు ఎలా ఉన్నారు ఫైనాన్షియల్గా? బాగానే ఉన్నారు ఇద్దరు. ఫైనాన్షియల్గా అంటే పర్లేదు, అంటే రొటేషన్ అవుతుంది. ఓకే ఓకే, సరిపోతుంది. వచ్చిన అమౌంట్ ఇప్పుడు వీడియోస్ చేసేదానికి అట్లా కవర్ అవుతుంది. అంతకుముందు మేనేజబుల్గా ఉంది. అవును, అంతకుముందు ఓన్లీ అవుట్ గోయింగ్ తప్ప ఇన్కమ్ ఉండేది కాదు. కాకపోతే ఏంటంటే ప్యాషన్, ఇంకా ఇంట్రెస్ట్, చెయ్యాలి, వదలొద్దు, ఎలాగైనా కొంచెం మనం ముందుకెళ్ళాలి అని చెప్పేసి అది గివప్ ఇవ్వద్దు అనే థాట్తో చేసుకుంటూ వచ్చాను అన్నమాట. ఓకే ఓకే, మరి మీరేమంటారు, గోపాల్ గారి కష్టాన్ని గుర్తిస్తున్నారా? చాలా కష్టపడుతున్నాడు, చాలా బాధ వేసింది నాకు, ఎందుకంటే మైండ్ మొత్తం అసలు ఇదైపోతాడు, నిద్ర ఉండదు, చాలా ఇబ్బంది పడుతున్నాడు. మీరు సపోర్ట్ చేసినప్పటికీ ఇంకా కష్టపడుతున్నారా? నేను సపోర్ట్ చేసేది, నేను సపోర్ట్ చేస్తే ఎంత చేస్తాను, మహా అంటే కెమెరా పట్టుకుంటాను, వీడియో చేస్తా, అంతకుమించి నేను ఇంకేం, ఎడిటింగ్ మొత్తం తనేగా. చాలా కష్టం, చాలా కష్టపడుతున్నారు. ఇంకా స్క్రిప్ట్ విషయంలో కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటారు కదా మీరు, సో ప్రాబ్లం లేదు. మెయిన్ డ్రీమ్ ఏంటి మీ ఇద్దరిది అంటే, డైరెక్టర్ అది కాకుండా మామూలుగా ఇప్పుడు యూట్యూబ్ క్రియేటర్ అయ్యారు అని అవ్వకపోయింటే మీ ఇద్దరు లైఫ్స్ ఏంటి, ఎవరు ఎక్కడ ఉండేవాళ్ళు, ఏంటి పరిస్థితి? నేను మా ఇంట్లో ఉండేదాన్ని, తను వాళ్ళ ఇంట్లో. ఏం చేసేవారు ఇంట్లో ఉంటారు అంటే, తింటూ ఉండేవాళ్ళం, కూర్చొని ఉండేవాళ్ళం, అలాంటివి కాకుండా ప్రొఫెషన్గా. నేనంటే ఇంకా ఏదో ఒక బ్యూటీషియన్ వర్క్ నేర్చుకుంటా ఉన్నాను, అప్పుడు దీనిలోకి రాకముందు బ్యూటీషియన్ వర్క్ నేర్చుకుంటా ఉండేదాన్ని. ఇప్పుడు ఇంకా దీనిలోకి వచ్చేసాక అని మర్చిపోయారా? ఇంకా ఆపేసాను అది. ఓకే ఓకే, ఇప్పుడు బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకోవట్లేదు? లేదు. ఓకే, సో నో ప్రాబ్లం లేదండి, ఇది ఎలా ఉన్నా సరే తను పార్లర్ పెట్టి బతికి చేస్తుంది. సో మీరు? నేను అంటే నేను చదువుకునేప్పటి నుంచే నాకు ఉండింది అన్నమాట, ఇట్లా మనము వెళ్ళాలి యాక్టింగ్ సైడ్. నాకు అప్పుడు ఏం రాదు, ఏమీ రాదు, నిల్ అన్నమాట. బట్ ఇంట్రెస్ట్ ఒకటే ఉంది. ఆ టైంలోనే నేను బీటెక్ సెకండ్ ఇయర్ మెకానికల్ వర్క్కి అక్కడి నుంచి డ్రాప్ అన్నమాట, అక్కడి నుంచి డ్రాప్ అయిపోయి నేను అప్పటి నుంచే యాక్టింగ్ సైడ్ వెళ్ళాలి అంటే ఫస్ట్ చదువు మీద భయంతోనే ఇక్కడ ఇంట్రెస్ట్తోనే ఇక్కడ ఇంట్రెస్ట్తో
అప్పటి వరకు గుడ్ స్టూడెంట్ని నేను, మంచిగా మార్క్స్ వచ్చేవి, ఇంట్లో కూడా చూపించేవాడిని ప్రతిదీ. అప్పటి వరకు ఏముండేది కాదు, బ్యాక్లాగ్స్ ఉండేవి కాదు. బట్ ఎప్పుడైతే నాకు ఇంట్రెస్ట్ పెరిగిందో అప్పటి నుంచి ఇంకా బ్యాక్లాగ్స్ స్టార్ట్ అయినాయి వెనక. అంతే, ఒక దాని మీద ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఇంకోటి వదిలేసుకోవాలి తప్పదు ఇంకా. అట్లా ఓకే, ఫస్ట్ మనం కెమెరా వర్క్ అయితే నేర్చుకుందాము. వర్క్ నేర్చుకొని ఆ వర్క్ మీద నుంచి వచ్చిన అమౌంట్తో మన జర్నీ స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి నేను అప్పటి నుంచి ఇంకా వర్క్ నేర్చుకొని ఆ వచ్చిన అమౌంట్తో ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. మా డాడీ నాకు స్టూడియో పెట్టి హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్ షేర్ కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైం మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం, కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని